సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. Welcome back to our channel GVR Films, information in Telugu. So, ee roju ee video lo chala most demanded topic anamata. Chala saarlu chala mandi adigindi. Ee video nen actually chala mundu cheddam anukunnanu. Kaapothe entante koddiga endugo meethavi topics koddiga important anipichi idi koddiga neglect ayindi. So, ee roju topic entante manaki chrome bikes untayi kada. Either it might be classic 350 or classic 500. Ippudu 500 raavatledu ankonni. Kaapothe chrome version anedi manaki inta mundu classic 500 lo vachedi. So, ఇప్పుడేంటంటే క్లాసిక్ 350లో కూడా వస్తుంది, మనకి ఇంటర్సెప్టర్ 650లో వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకి కాంటినెంటల్ జీటీలో కూడా మిస్టర్ క్లీన్ అని చెప్పి ఒక వర్షన్ వస్తుంది. సో ఈ అన్నిట్లో ఏంటంటే ఎయిదర్ ఇట్ మైట్ బి జావా ఆర్ ఎనీ క్రోమ్ వెహికల్, హార్లీ డేవిసన్ కానీ ఏ వెహికల్ అయినా తీసుకోండి విచ్ హ్యాస్ క్రోమ్ ఆన్ ఇట్స్ ట్యాంక్, ఆర్ జనరల్గా మీరు రెగ్యులర్గా క్లాసిక్ వెహికల్స్ తీసుకుంటే రిమ్స్ అవన్నీ కొద్దిగా క్రోమిష్ ఉంటాయి కదా, మనకి సైలెన్సర్ కానీ ఇవన్నీ. సో ఆ క్రోమ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, మెయిన్గా మీ బైక్ మీద ఎక్కడ క్రోమ్ పార్ట్ ఉన్నా కానీ ఆ క్రోమ్ పార్ట్కి ఈ సొల్యూషన్ అనేది యూస్ చేయొచ్చు. కాకపోతే దిస్ ఈజ్ మెయిన్లీ డెడికేటెడ్ టు అండ్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేస్తుంది క్రోమ్ బైక్స్ అనమాట, క్రోమ్ ట్యాంక్ ఉన్న బైక్స్కి. సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్ మీరు చూసుకుంటే నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను హౌ టు మెయింటైన్ ఏ మ్యాట్ ఫినిష్ బైక్ అని చెప్పి. సో దానికి మాత్రం అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అండ్ మ్యాట్ బైక్స్ మీ దగ్గర ఉంటే కనుక ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్ స్టెల్త్ బ్లాక్ కానీ గన్ మెటల్ గ్రే కానీ లేకపోతే మనకి సిగ్నల్ వర్షన్స్ ఉన్నాయి కదా, డెజర్ట్ స్టామ్ ఆర్ ఎయిర్ బోర్న్ బ్లూ, సో ఇట్లాంటి కలర్స్ అన్ని మనకి కొత్తగా వచ్చినాయి కూడా. ఏంటిది మనకి ఆరెంజ్ అంబర్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఇంకోటి మిరాజ్ సిల్వర్ అని చెప్పి వచ్చింది. సో ఇట్లాంటి కలర్స్ మ్యాట్ ఫినిష్ను ఏ కలర్స్ అయినా కానీ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా ఇక్కడ నేను ఐ బటన్లో పెట్టేస్తాను, అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఆ వీడియో లింక్ అనేది పెడతాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లాసీ అని చెప్పొచ్చు ఒక రకంగా, ఆర్ క్రోమ్ కూడా, కాకపోతే దీన్ని మోస్ట్లీ డెడికేటెడ్ టు క్రోమ్ బైక్స్ అనమాట. సో క్రోమ్ బైక్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ రెగ్యులర్గా వాష్ చేయొచ్చా, అండ్ వ్యాక్స్ వస్తుంది మనకి క్రోమ్ వ్యాక్స్ అని చెప్పి వస్తుంది ఆ వ్యాక్స్ యూజ్ చేయొచ్చా, లేకపోతే దీనికి స్పెషల్గా ఏమన్నా పాలిష్ కైండ్ ఆఫ్ ఏదైనా చేస్తూ ఉండాలా, ఎంత ఫ్రీక్వెన్సీతో చేయాలి, సో అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వాష్ చేయొచ్చా, వాష్ చేయకూడదండి క్రోమ్, ఎందుకంటే క్రోమ్ ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో నికిల్ అనేది ఉంటుంది, నికిల్ అనే మెటీరియల్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొరోడ్ అయ్యే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో అందుకని రెగ్యులర్గా వాష్ అనేది చేయకూడదు. మీరు రెగ్యులర్గా వాష్ చేయకుండా వెహికల్ ఎలా మెయింటైన్ చేయాలి అనుకుంటే అక్కడికే వస్తున్నాను, అందుకే మనం అని చెప్పేది క్రోమ్ బైక్కి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ లుక్ మాత్రం ఆ బైక్ వచ్చిన లుక్ మాత్రం ఏ బైక్కి రాదు. మీరు ఇట్లా బండి తీసుకుని ట్రాఫిక్లో వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే, అంటే అది కావాలనుకుంటే మీకు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో మీరు రెగ్యులర్గా వాష్ అనేది చేయకూడదు. వ్యాక్స్ చేయొచ్చా అంటే మనకి వ్యాక్స్ వస్తాయి క్రోమ్ వ్యాక్స్ మెయింటెనెన్స్ వ్యాక్స్ అని చెప్పి, ఆ వ్యాక్స్ కూడా చేయకూడదు, ఎందుకంటే వ్యాక్స్లో కూడా మనకి ఏంటంటే మాయిశ్చర్ ఉంటుంది. సో రెగ్యులర్గా వ్యాక్స్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ అనేది మనకు క్రోమ్ ట్యాంక్ మీద నికిల్ మిక్స్డ్ ఉంటుందని చెప్పే కదా, సో ఆ మాయిశ్చర్ ఏమవుతుందంటే దాంతో కొద్దిగా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే కొద్దిగా రస్టింగ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. దట్ మైట్ బి ట్యాంక్ మీద ఉండొచ్చు, లేకపోతే మనకి వీల్స్ ఉంటాయి కదా స్పోక్ వీల్స్, కంప్లీట్గా క్రోమ్ ఉంటుంది దాని మీద అయినా కానీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా మెయింటైన్ చేయాలి క్రోమ్ అంటే, వేవెక్స్ అని చెప్పి మనకు ఒక పాలిష్ వస్తుంది అనమాట, క్రోమ్ అండ్ మెటల్ పాలిష్ అని వస్తుంది. సో అది మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో ముందే చెప్తున్నాను ఇదేం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, కాకపోతే వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు ఇదే, అంటే నేనే రికమెండ్ చేశాను, సో హీ బాట్ ఇట్ అండ్ హీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్, అండ్ తను మన దగ్గర క్రోమ్ బైక్ లేదు కదా రెగ్యులర్గా యూజ్ చేయడానికి, సో మన దగ్గర ఉంది రెడ్ ఇస్ రెడ్ చాలామంది తెలిసిందే, తను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాడు. సో తను ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి నేను చెప్తున్నాను అనమాట. వెహికల్ అయితే నేను కూడా చాలాసార్లు చూశాను ఆ వెహికల్, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్లీ మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఆ వెహికల్ అనేది చూపించలేకపోతున్నాను. తను యూజ్ చేసేది ఈ వేవెక్స్ పాలిష్ అనమాట, మెటల్ అండ్ క్రోమ్ పాలిష్. సో ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేయకూడదు ఇది కూడా, జస్ట్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఏంటంటే మీరు జస్ట్ ట్యాంక్ మీద స్ప్రే చేసేసి వేవెక్స్ పాలిష్ అండ్ దెన్ మైక్రోఫైబర్ క్లాత్ తోటి రబ్ చేసి మొత్తం ట్యాంక్ అంతా రబ్ చేసి ఒక 5 టు 10 మినిట్స్ అట్లా వదిలేసి అండ్ దెన్ మీరు మళ్ళీ ఒక్కసారి దాన్ని అంతా రబ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మనకి క్రోమ్ మీద వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా లేకపోతే చిన్న చిన్న ఏమైనా డస్ట్ పడ్డా కానీ ఏంటంటే క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది, అందుకని క్రోమ్ బైక్ అనేది కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయాలి. మనకి కాంటినెంటల్ జీటీలో దాని పేరే మిస్టర్ క్లీన్ అని పెట్టారు,
సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్రోమ్ బైక్స్కి ఎలా ఉంటుందో మెయింటెనెన్స్. అండ్ గ్లాసీ బైక్స్కి ఏంటంటే మనకి వేవెక్స్లోనే ఇంకో పాలిష్ కూడా ఉంది. నేను ఆ ఇమేజెస్ ఇక్కడ పక్కన ఇచ్చేస్తున్నా కదా, సో ఆ పాలిష్ అనమాట. సో మీరు రెగ్యులర్గా ఇవి మెయింటైన్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది బైక్ కండిషన్. అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ కూడా ఉన్నాయి మీరు క్రోమ్ వెహికల్కి తీసుకోవాల్సినవి. ఏంటంటే క్రోమ్ అనే కాదు, మీరు గ్లాసీ అయినా కానీ మ్యాట్ అయినా కానీ దేనికైనా ఇంప్లిమెంట్ అవుతుంది ఇది. కాకపోతే ఏంటంటే మోస్ట్లీ క్రోమ్. సో బైక్ అనేది మీరు డైరెక్ట్ సన్లైట్ కింద పెట్టకండి, ఎందుకంటే క్రోమ్ అనేది చాలా తొందరగా హీట్ అయిపోతుంది క్రోమ్ ట్యాంక్స్ అవన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాడవుతుంది, అట్ ది సేమ్ టైం పెట్రోల్ కూడా తొందరగా ఎవాపరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకని డైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టకండి, లేకపోతే వానబడ్డప్పుడు బైక్ బయట ఉన్నా కానీ. సో ఏంటంటే ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేయడానికి ట్రై చేయండి, వాటర్ అనేది దాని మీద ఉంచకండి. ఇందా చెప్పినట్టు ఈ పాలిష్ అనేది మీరు క్రోమ్ ట్యాంక్స్కి యూజ్ చేయొచ్చు, మనకి స్పోక్ వీల్స్ వచ్చాయి అవి కూడా క్రోమ్లోనే ఉంటాయి కదా దానికి యూజ్ చేయొచ్చు, సైలెన్సర్స్కి యూజ్ చేయొచ్చు. చాలా వరకు మనకి సైలెన్సర్స్ క్రోమ్లోనే వస్తాయి కదా. సో ఇదేంటంటే క్రోమ్ ఉన్న ఏ బైక్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్, జావా, హార్లీ డేవిసన్, బాబర్ మీద ఏ బైక్ ఉంటే దానికి క్రోమ్ పార్ట్స్ ఉన్న బైక్కి ఈ పాలిష్ అనేది డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అండ్ మీ బైక్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు క్రోమ్ బైక్లో ఇంట్రెస్టెడా, అండ్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మీ దగ్గర ఏ క్రోమ్ బైక్ ఉంది, తీసుకుందాం ఏది అనుకుంటున్నారు అని కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.